వెల్కమ్ టు నైన్ వైబ్స్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్పం యాత్రలకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 20 నుంచి 29 వరకు యాత్రలను నిర్వహించనుంది. 5 పార్లమెంట్ క్లస్టర్లలో 5 విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. యాత్రలకు క్లస్టర్ వారీగా బీజేపీ పేర్లు పెట్టింది. భువనగిరి, మల్కజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రలకు భాగ్యనగరం అని నామకరణం చేశారు. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రలకు శాతవాహన, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రలకు కుమరం భీం అని పేరు పెట్టారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేర్లు పెట్టారు. మార్చి మొదటి వారంలో భారీ బహిరంగ సభ పెట్టాలని యోచిస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లలో కనీసం 10 సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను రూపకల్పన చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 28న వెలువడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. షెడ్యూల్ కు ముందే రథయాత్రలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకుంది. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలను 5 క్లస్టర్లుగా కమలదళం విభజించుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ఒక క్లస్టర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలు కలిపి మరొక క్లస్టర్గా విభజించి పనిచేస్తోంది. మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్ స్థానాలకు కలిపి ఒక క్లస్టర్, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరి, భువనగిరి లోక్సభ స్థానాలతో మరొక క్లస్టర్ను ఏర్పాటు చేసుకుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలతో ఇంకో క్లస్టర్లను ఏర్పాటు చేసుకుంది. తొలి రోజు యాత్రలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నట్లు కాషాయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మీటింగ్స్ కు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. యాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమీక్ష పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు, గత బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత విధానాలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేందుకు సమాయత్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు కేంద్రాన్ని సిబిఐ విచారించాలని కోరడం లేదని నిలదీయాలని యోచిస్తోంది. 10 రోజుల పాటు యాత్రలతో రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలతో మమేకం కావడం వల్ల బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రథయాత్రలు చేపట్టాలని అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా రథయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టబోతుంది. ఇది ఇవాళ స్టోరీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్ న్యూస్.